హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది. కృష్ణా జిల్లాలోని నాచుగుంట పక్కనున్న కృష్ణ అడవులలో ఒక బంగ్లాలో జరిగింది. అది 1932 భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న రోజులవి. బ్రిటిష్ అధికారి కెల్టర్ మ్యాక్స్ మన ఏపీని పాలించేవాడు. ఆయన కింద అసిస్టెంట్ ఆఫీసర్గా లూథర్ అనే ఒక తెలివైన ఆఫీసర్ ఉండేవాడు. కొంతకాలం గడిచాక 1935లో లూథర్ తన హెడ్ కెల్టర్ మ్యాక్స్ రిటైర్ అయ్యాక లూథర్ ఆ పొజిషన్కి అపాయింట్ అయ్యాడు. రోజు రోజుకి పనిలో ప్రెషర్ పెరగడంతో లూథర్ సైకోలా మారాడు. రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు, భార్యను కొట్టేవాడు. అలా ఒకరోజు లూథర్ తన భార్యని కొడుతుండగా కూతురు లీసా అడ్డం రావడంతో కూతురుని గట్టిగా గాజు గ్లాసుతో కొడతాడు. తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. అది కల్లారా చూసిన లూథర్ భార్య ఆ రోజు రాత్రి ఆ పెద్ద బంగ్లాలోనే ఆత్మహత్య చేసుకుంటుంది. ఇలా నేను మద్యం తాగడం వల్లే నా భార్య బిడ్డ ఇద్దరు చనిపోయారు అని బాధపడతాడు. కొన్ని రోజుల తర్వాత లూథర్కు తన భార్య అలాగే తన కూతురు పదే పదే గుర్తుకు రావడంతో ఆ భవనం వదిలి వేరే చోటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవ్వరికీ తెలియదు. అలా కొంతకాలం గడిచాక 1942లో రవి శారద అనే ఒక చిన్న కుటుంబం ఆ భవనంలోకి చేరింది. వాళ్లకు సంకేత్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అలా ఈ చిన్న కుటుంబం ఆ భవనంలోకి చేరే ముందు ఆ భవనం చరిత్ర తెలిసిన కొంతమంది ఎంత చెప్పినా వినకుండా ఇంత తక్కువ ధరంటికే అంత పెద్ద ఇల్లు వస్తుంది అని ఆశపడి చేరుతారు. తర్వాత ఆ ఇంట్లో కూడా పెద్దగా అనుమానాస్పదంగా కూడా ఏమీ జరగట్లేదు. కానీ ఒకరోజు రవి పని ముగించుకొని వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. అడవిలో వచ్చేటప్పుడు రవి దారిలో అలసిపోయాడు. చీకటిలో ఒక సిమెంట్ బెడ్పై కూర్చున్నాడు. ఆ సిమెంట్ బెడ్ లూథర్ భార్యను పూడ్చిపెట్టిన సమాధి. తర్వాత రవి అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్తుండగా ఆ లూథర్ భార్య రవి వెంట వస్తుంది. రవికు తన వెనుక ఎవరో ఎండిపోయిన ఆకుపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ చప్పుడు మళ్ళీ మళ్ళీ అలాగే వస్తుంది. రవి వెనక్కి తిరిగి చూడకుండా భయంతో ఇంటి వరకు పరుగులు తీస్తాడు. భవనం వచ్చేసింది. రవి పై ఫ్లోర్లో ఉన్న తన భార్య కొడుకు దగ్గరకు వెళ్తాడు. వెనక ఎవరో వేగంగా తోసినట్లు అనిపిస్తుంది. రవి మొత్తానికి పై ఫ్లోర్ వరకు చేరుకుంటాడు. భార్య కొడుకు ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చూస్తే ఆ బెడ్రూమ్ విండో దగ్గర తన భార్య కొడుకు సంకేత్ ఆ కిటికీలో నుంచి బయటకు అలానే చూస్తూ ఉంటారు. అది చూసిన రవి, సంకేత్ ఏంట్రా ఏం చేస్తున్నారు, ఏముంది ఆ కిటికీలో అని అడిగాడు. దానికి ఇద్దరూ సమాధానం ఇవ్వలేదు. రవి ఇంకా భయంతో మెల్లగా వెళ్ళి తన భార్యను కొడుకును అలా కదిలించాడు. దాంతో రవి భార్య, ఏవండి మీరు రావడం ఆలస్యమవుతుందని తెలిసి మేము ముందుగానే భోంచేశాము. పడుకుందామని బెడ్రూంలోకి వచ్చి నిద్రలోకి జారుతుండగా సంకేత్ ఏదో చప్పుడు విని ఉలిక్కిపడ్డాడు. వాడు నన్ను లేపాక నాకు కూడా ఎవరో ఒక స్త్రీ ఈ కిటికీ బయట ఏడుస్తున్నట్లు వినపడింది. అందుకని ఈ కిటికీ దగ్గరకు వచ్చాము. ఎందుకో తెలీదు అలా చూస్తూ ఉండిపోయాము. నాకు భయమవుతుంది అని అంది సంకేత్. నాన్న నాకు కూడా చాలా భయంగా ఉంది అని అన్నాడు. అప్పుడు రవి కూడా ఇంటికి వచ్చేదారిలో జరిగిన సంఘటన గురించి చెప్పాడు. ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకి రవి పని పూర్తవగానే రవి తన భార్యతో టౌన్లో ఉన్న ఒక గోస్ట్ హంటర్ దగ్గరకు వెళ్దామని అనుకున్నారు. ఇంటికి
చూసుకోవడానికి ఎవరు ఉండరని సంకేత్ను నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని వాళ్ళ నాన్న అంటాడు. దానికి అదేంటి నాన్న, నేను కూడా వస్తా అన్నా కదా, మీరేంటి ఇప్పుడు ఎందుకు నన్ను ఉండమంటున్నారు అని సంకేత్ అంటాడు. అవన్నీ నీకెందుకు, నువ్వు ఇక్కడే ఉండు అని సంకేత్ వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు శారద, ఏంటండి వాడొక్కడే ఎలా ఉంటాడు, మనతో పాటే తీసుకెళ్దాం అని అన్నా కూడా కావాలంటే నువ్వు కూడా వాడితోనే ఉండు అని చెప్పి రవి ముందుకు అడుగులు వేస్తూ వెళ్తాడు. రవి వాళ్ళ అమ్మ ఇక చేసేదేం లేక, రే సంకేత్, మీ నాన్నకి ఏమైందో ఏమో, నువ్వు మీ ఫ్రెండ్ సురేష్ని పిలుచుకో, తోడుగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుండి ఇద్దరూ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఆ ఘోష్ హంటర్ని కలిశారు. రవి ఆ ఘోష్ హంటర్తో వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ గురించి చెప్పాడు. ఆ ఘోష్ హంటర్ అవును మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు రవి నంచిగుంట పక్కనున్న కృష్ణా ఫారెస్ట్లో ఒక బంగ్లా ఉంది కదా అది అని చెప్పాడు. దాంతో ఆ ఘోస్ట్ హంటర్ ఏంటి మీరు మాట్లాడేది ఆ బంగ్లా చరిత్ర గురించి మీకు తెలియదా, ఆ బంగ్లాలో ఉన్న లూథర్ భార్య ఒక ఆత్మ చాలా క్రూరమైంది, అది పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరినీ చంపేస్తుంది, మీరు వెంటనే ఆ బంగ్లాను ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి. అవును ప్రస్తుతం ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు కదా అని అడిగాడు. దానికి రవి అవును ఇంతకీ మన అబ్బాయి ఎక్కడా అని రవి తన భార్య శారదను అడుగుతాడు. అదేంటండి మీరే వాడు మనతో పాటు వస్తా అన్నా కూడా ఇంట్లోనే ఉండు వద్దు అన్నారు కదా అని అంటుంది. నేనెప్పుడు చెప్పాను నీకేమైనా బుద్ధుందా అని ఇద్దరూ పోట్లాడుతుండగా ఆ ఘోష్ అంటర్ ఇదంతా ఆ దయ్యం పని, పదండి త్వరగా బయలుదేరుదాం అని అన్నాడు. ఇంతలో ఒకవైపు సంకేత్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెల్లగా భయం మొదలైంది. సంకేత్ తెలివిగా తన అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా తన మిత్రుడు సురేష్కి కాల్ చేశాడు. రే సురేష్, మా ఇంట్లో అమ్మా నాన్న లేరు, టౌన్కి వెళ్ళారు, ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను, ఇంటికి రారా అని అన్నాడు. సురేష్ మిత్రుడి కోసం సరేరా వస్తాను అని అన్నాడు. సురేష్ నంచిగుంటలో ఉండేవాడు. సురేష్ వాళ్ళ అమ్మతో చెప్పి సైకిల్ వేసుకొని ఆ బంగ్లా వైపుగా బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారిలో పెద్ద గాలి వీసింది, ఎవరో వెంట పడుతున్నట్లు అనిపించింది. అది ఆ లూథర్ పెద్ద కూతురు. కానీ ఎలాగో అలా సురేష్ ఆ బంగ్లాకు చేరుకున్నాడు. ఇక సంకేత్ సురేష్ ఇద్దరూ కలిసి టీవీ చూస్తున్నారు. అప్పుడు సురేష్ రే నాకు బాగా ఆకలిగా ఉంది అని అన్నాడు. దాంతో సంకేత్ సరేరా పద వెళ్ళి తిందాం, నువ్వు పై ఫ్లోర్లో ఉన్న ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉంటాయి అవి తీసుకుని రా, ఈలోపు నేను కిచెన్లో ఉన్న ఫుడ్ని డైనింగ్ టేబుల్పై సర్వ్ చేసి పెడతా అని అన్నాడు. దాంతో సురేష్ సరే అని పై ఫ్లోర్లో ఉన్న కూల్ డ్రింక్స్ తీసుకొని కిందకు వస్తుండగా ఆ ఫ్లోర్ మొత్తం రక్తపు మడుగులతో తడిచి ఉంటుంది. అది చూసిన సురేష్కు గుండె ఆగినంత పనైంది. సురేష్ ఆ రక్తపు అడుగులలో ఒక స్త్రీ అడుగులు కనపడతాయి. అది చూసిన సురేష్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందకు పరుగులు తీశాడు. కింద సంకేత్ తినడానికి అంతా రెడీ చేసి ఉంచాడు. సురేష్ సంకేత్తో రే పై ఫ్లోర్లో అది పై ఫ్లోర్లో అని ఆయాసంతో చెప్తున్నాడు. సంకేత్ రే ఏంట్రా ఏం చెప్తున్నావు, ఫస్ట్ మంచినీళ్ళు తాగు, ఏమైందో మెల్లగా చెప్పు అని అన్నాడు. సురేష్ ఉండి రే సంకేత్ మీ ఇంట్లో ఏదో ఉందిరా, నేను నా కల్లారా ఒక ఆడదయ్యాన్ని చూశాను, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు. దాంతో సంకేత్ రే దయ్యం లేదు గియ్యం లేదు, ఇంకో గంటలో మా అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తారు, నువ్వు భయపడకుండా ఫస్ట్ తిను తర్వాత మాట్లాడుకుందాం అని బయటకు చెప్పి లోపల సంకేత్ చాలా భయపడుతున్నాడు. ఇక ఇద్దరూ భయపడితే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అని అమ్మా నాన్న ఇంటికి వచ్చేదాకా ఇలానే ఉండాలి అని అనుకుంటూ సురేష్ మాటలేవి సంకేత్కు తెలిసినా కూడా అవేమీ పట్టించుకోడు. సురేష్ ఎంత చెప్పినా సంకేత్ ఏమీ వినడం లేదు. ఇక సురేష్ చేసేదేమీ లేక ఇద్దరూ కలిసి తిన్నారు. తర్వాత సురేష్ సంకేత్ బెడ్రూమ్లోకి వెళ్ళారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సంకేత్ తూగుతూ రే సురేష్
దయ్యం లేదు ఏం లేదు, నాతో పాటు పడుకోరా అన్నాడు. సంకేత్ ఇక నిద్రలోకి జారుకున్నాడు. కానీ సురేష్కి మాత్రం నిద్ర రావటం లేదు. వెళ్ళి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. సురేష్కు పై ఫ్లోర్లో జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి టీవీని ఎవరో ఆన్ చేశారు. అయినా సంకేత్ నిద్ర లేవలేదు. సురేష్ ఒక్కడే భయంతో వెళ్ళి టీవీని ఆఫ్ చేసి వచ్చాడు. అప్పుడు సడన్గా పై ఫ్లోర్ నుండి ఎవరో అల్మారా బద్దలు కొడుతున్నట్లు, కిచెన్లోని సామాన్లు కింద పడినట్లు వినిపించింది. ఇక సంకేత్ నిద్రలేచాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. బెడ్రూమ్ డోర్ లాక్ అయింది. ఎంత ట్రై చేసినా ఓపెన్ కావడం లేదు. అప్పుడే డోర్పై రక్తంతో ఐ విల్ కిల్ యూ అని రాసుంది. అది చదివిన ఇద్దరికీ అక్కడికక్కడే ప్రాణాలు పోయినట్లు అనిపించింది. ఇంతలో బెడ్ కింద రక్తం రావడం మొదలైంది. సురేష్ ఏంటా అని చూస్తే కింద ఉన్న ఆ దయ్యం సురేష్ని కూర్రతో రక్కి రక్కి సుత్తితో చాలా దారుణంగా కొట్టి చంపడం సంకేత్ కల్లారా చూస్తున్నాడు. ఒక మూలన కూర్చొని గట్టిగా అరుస్తున్నాడు. ఇక ప్రాణ భయంతో బయటకు వెళ్దామనుకున్నాడు. ఎలాగోలా డోర్ ఓపెన్ అయింది. కానీ ఆ దయ్యం సంకేత్ను వెంటాడింది. కత్తితో దాడి కూడా చేసింది. ఆ కత్తి సంకేత్ కాలుకు గుచ్చుకుంది. వెంటనే టాయిలెట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. సంకేత్ ఎలాగోలా తన కాలుకి గుచ్చుకున్న కత్తిని తీసేశాడు. ఆ దయ్యం సంకేత్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. ఇంతలో టాయిలెట్లో నుంచి ఏడుపు వినిపించింది. అంతే, ఆ దయ్యం ఆ టాయిలెట్ డోర్ను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. సంకేత్, నన్ను వదిలి, నన్ను కాపాడండి, మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతాం, నన్ను వదిలి అని దయ్యాన్ని వేడుకుంటున్నాడు. అయినా సరే ఆ దయ్యం అలానే బద్దలు కొడుతుంది. మెల్లగా ఆ డోర్ విరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇంతలో సంకేత్ అమ్మ నాన్న అలాగే ఆ గోస్ట్ హంటర్ అక్కడికి చేరుకున్నారు. గుమ్మంలోని రక్తపు మరకల్ని చూడగానే విషయం అర్థమైపోయింది. టాయిలెట్లో నుంచి వస్తున్న అరుపులు విన్న సంకేత్ అమ్మా నాన్న అటువైపుగా వెళ్ళారు. ఇంతలో ఆ గోస్ట్ హంటర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ రిఫైల్తో గట్టిగా ఫైర్ చేస్తాడు. ఆ సౌండ్ విన్న దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ లూథర్ భార్యకు గన్స్కి భయపడుతుందని ఒక పుకారు ఉంది. అందుకని ఆ గోస్ట్ హంటర్ రిఫైల్ సౌండ్ వినగానే దయ్యం అక్కడి నుండి పారిపోయింది. సంకేత్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ గోస్ట్ హంటర్, మీరు ఉన్నపనంగా కట్టుబట్టలతో ఇంట్లోకి వెళ్లకుండా వెళ్ళి నా కారులో కూర్చోండి అన్నాడు. ఇంతలో ఆ గోస్ట్ హంటర్ హోలీ స్పిరిట్ వాటర్ని ఇల్లంతా చల్లాడు. రవి సంకేత్ను కారులో ఎక్కించి ఓదార్చాడు. సంకేత్ సురేష్ ప్రాణాలు పోయినందుకు చాలా బాధపడుతున్నాడు. ఇక ఆ గోస్ట్ హంటర్ రవి ఫ్యామిలీను క్షేమంగా సిటీలో దించాడు. అలాగే విషయం తెలిసిన సురేష్ అమ్మా నాన్న చాలా కుమిలిపోయారు. రవి సురేష్ వాళ్ళ అమ్మా నాన్నను ఓదార్చి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయినా వాళ్ళు తీసుకోలేదు. ఆ సంఘటన తర్వాత ఎవరూ ఆ బంగ్లా వైపు వెళ్ళలేదు. 1986లో ఆ బంగ్లా కూలిపోవడం జరిగింది. అనవసరంగా ఆ దయ్యం సురేష్ ప్రాణాలు బలికోరింది. సంకేత్ జీవితంలో అదొక మర్చిపోలేని చేదు సంఘటనగా మిగిలిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మేము ఇష్టం రోబోట్ సైనింగ్ ఆఫ్. బాయ్.